టీడీపీలో ఉండి పొలిటికల్ రచ్చ పీక్ స్టేజ్ కి చేరింది. సిట్టింగ్ ఎమ్మెల్యే రామరాజు కు సపోర్ట్ గా ప్రత్యక్ష పోరుకు దిగారు కార్యకర్తలు. ప్రాణాలైనా అర్పిస్తాం కానీ టికెట్ ఇవ్వకపోతే ఊరుకునే ప్రసక్తే లేదని వార్నింగ్ ఇస్తున్నారు. దీంతో ముందు ముందు పార్టీలో ఏం జరుగుతుందోనన్న ఉత్కంఠ నెలకొంది. తెలుగుదేశం పార్టీ కంచుకోట లాంటి ఉండి నియోజకవర్గంలో అభ్యర్థి మార్పు కాక రాజేస్తోంది. 2019 ఎన్నికల్లో ఫ్యాన్ గాలిని తట్టుకుని విజయం సాధించిన మంతెన రామరాజు వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తారంటూ ఇప్పటికే పార్టీ అధినేత ఆయన పేరును ప్రకటించారు. తాజా పరిణామాల నేపథ్యంలో ఉండి టికెట్టు రామరాజుకు కేటాయించే అవకాశాలు లేవనే ప్రచారం జోరుగా సాగుతోంది. ఈ పరిణామాలతో రామరాజు వర్గంతో పాటు టీడీపీ శ్రేణులు తీవ్ర ఆగ్రహానికి గురవుతున్నాయి. కష్టకాలంలో పార్టీని నిలబెడుతూ కార్యకర్తలకు అండగా ఉన్న రామరాజుకు కాకుండా సీటు మరొకరికి కేటాయిస్తే ఆత్మహత్యలు చేసుకుంటామంటూ ఇప్పటికే కార్యకర్తలు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. సీటు మార్చుతారనే ఊహాగానాలు మరింత బలపడంతో ఇప్పటికే నియోజకవర్గంలో టీడీపీ శ్రేణులు తమ రాజీనామాలను పార్టీ అధినేతకు పంపుతున్నారు. అటు రామరాజు అభిమానులు ఆమరణ నిరాహార దీక్షకు సైతం దిగుతున్నారు. మరోపక్క 2009 నుంచి 2019 వరకు టీడీపీ తరఫున ఎమ్మెల్యేగా పనిచేసిన కలవపూడి శివ ఇప్పటికే ఇండిపెండెంట్ గా బరిలోకి దిగుతున్నారు. తాజాగా సిట్టింగ్ ఎమ్మెల్యే రామరాజుకు సైతం అధిష్టానం సీటు నిరాకరిస్తూ ఉండడంతో ఆ పార్టీని నమ్ముకుని కొనసాగే ఆలోచన విరమించుకుంటున్నారు టీడీపీ నాయకులు. పార్టీ అధినేత ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని అన్ని ఎన్నికల్లో పార్టీకి పట్టం కడుతున్న ఉండి నియోజకవర్గంలో నాయకుల అభిష్టం మేరకు అధిష్టానం సైతం నడుచుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. రామరాజు టీడీపీ నుంచి పోటీ చేసే అవకాశం రాకపోతే కార్యకర్తల మేరకు నడుచుకుంటారని ఇప్పటికే స్పష్టం చేశారు. సీటు మార్పు తప్పనిసరి అయితే రామరాజు ఇండిపెండెంట్ గా బరిలో దిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే పార్టీ నిర్ణయంతో దాదాపుగా ఖాళీ అవుతున్న తెలుగుదేశం పార్టీ ఈ పరిణామాలతో ఇప్పట్లో కోలుకునేలా కనిపించడం లేదు. నియోజకవర్గంలో నెలకొన్న పరిస్థితిపై పార్టీ పెద్దలు ఏ రకంగా స్పందిస్తారో చూడాలి.